చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అధికారం చేపట్టేందుకు అమలుకు వీలు కాని హామీలు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణమాఫీపై చేవేళలో బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు. రుణమాఫీపై రాష్ట్ర రైతులను సీఎం మోసగించారని ఆరోపించారు. అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగన గట్టిపారేస్తా అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయన కోసిపారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్ముతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇవో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు. అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ పోయిండు. రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం పోయిండు. సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మేగునరు పోయి కురుమూర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఊచుకున్నాడు.